தேவ சக்தி முந்துட்டு எதுக்கு பறிக்கிறோம்? பிரேம பவித்ரமைனது. நீ மொகுடு செட்டவாடைத்தே మిగతా వాళ్ళంతా అలా ఉంటారు. నిజమైన ప్రేమికులకు కీడు తలపెట్టకు, దానికి నేను ఒప్పుకోను. దైవ శక్తితో పోటీ పడకు. మగాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, వాళ్లపై పగ పెంచుకోకు. ఓ నేను తెలుసుకుందా. ఈ చర్చనీయాంశం సృష్టి పుట్టినప్పటి నుంచి సాగుతూనే ఉంది. దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగినప్పుడు సైతాన్, భూత ప్రేత పిశాచాలు కూడా ఉన్నాయనే నమ్మకం ఏర్పడింది. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ వాళ్ళ అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది అనుభవాలు దెయ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ దెయ్యం డైరీని చదివి చూడండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. హాయ్. హాయ్. వెరీ నైస్. అందంగా ఉంది. అయ్యయ్యో, ముక్కు చెదిరిపోయింది, సారీ. మీరు ఎందుకు నవ్వుతున్నారు? చెప్పండి, ఎందుకు అలా నవ్వుతున్నారు? హలో హలో, ఎందుకు అలా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ప్రేమ ప్రియుడు ప్రేయసి, నా హృదయం దోచిన ఊర్వశి. ఆకలుండదు, దాహముండదు, కురుకు ఉండదు, కుదురు ఉండదు. నిన్ను చూడనిదే, కలవనిదే, పలకరింపులే లేవులే. చెప్పనిదే అది ప్రేమే కాదు, ప్రేమే కాదు. సెల్ ఫోనుల్లో సిల్లి కబుర్లు, ఎస్ఎంఎస్లు, సంగతులు, చాటింగుల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అన్ని ప్రేమ కథలే, ప్రేమ కథలే. ఆకలుండదు, దాహముండదు, కురుకు ఉండదు, కుదురు ఉండదు. నిన్ను చూడనిదే, కలవనిదే. హే, ఇక్కడ చూడు. హే ఫిష్, అందంగా ఉంది కదా. ఏం చేప అయి ఉంటుంది? అదేంటో నువ్వే చెప్పు. ఏంటి దీనికేనా? ఎంత అందంగా ఉంది. ఆకాశం అమ్మాయితే నీలా ఉంటుంది, చాలా బాగుంది, నీలా ఉంటుంది. డాడీ,
ఏం చేస్తున్నారు? చేపతో పరిశోధన చేస్తున్నారు. మీరిద్దరూ జంటగా సరదాగా కూర్చుని ఉన్నారు. సముద్రంలో ఆనందంగా సరదాగా గడుపుతున్న ఒక జంటను విడదీసి దాంట్లో ఒకదాన్ని తీసుకువచ్చి ఇక్కడ పడుకోబెట్టారే, ఆ పాపం ఊరికే పోతుందా? చెప్పరా, నిన్నే అడిగింది. ఇప్పుడు ఈ చేప విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు? మీరు చెప్పినట్టు దీని జంటతో కలపాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేది కరెక్ట్, అలాగే చేయండి. నిజమైన ప్రేమికుల్ని ఈ ప్రపంచంలో ఎవరు విడదీయలేరు. అవును రాజా, ఎవరు విడదీయలేరు. హే అటు చూడు, అదృష్టవంతుడు, ఇద్దరు అమ్మాయిలు. ఏంటి రాజా నువ్వు చెప్పు, వాళ్ళ కల్చర్ ఏంటి మన కల్చర్ ఏంటి? వాళ్ళని చూస్తేనే ఒకలాగుంది. ప్రేమంటేనే నాకు అసహ్యం. తరువాత పగ తీర్చుకోబోయేది నీ మీద. నేను తేలిగ్గా వదల, పగ తీర్చుకునే తీరుతాను. మనసుని ఎవరైనా అర్థం చేసుకుంటున్నారు? ఎప్పటికైనా ప్రేమికులకి మంచి రోజు వస్తుంది, మేము గెలిచి తీరుతాం. నువ్వేం దిగులు పడకు, వాళ్ళ అమ్మని ఎలా ఒప్పించాలో నాకు తెలుసురా. రాజా వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత నాకు సంతోషంగా ఉంది. నాకు జీవితం ఎలాగూ లేదు, నీ జీవితం అయినా బాగుండాలని కోరుకుంటున్నాను. కదమ్మా, తప్పకుండా వింటాను. రాజాతో చెప్పు నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నానని. దీని కాస్త వాయించు, మేము డాన్స్ చేస్తాం. అట్టగానే సంతోషంగా ఉన్నాం కదా, వాయించండి. నా పెళ్ళంట, నా పెళ్ళంట, నా పెళ్ళంట. ఏంటయ్యా నిలబడ్డావు? డప్పులోని సార్. ఓ, డప్పులు అమ్ముతున్నావా? సరే, ఖరీదు ఎంత? 350 రూపాయలు సార్. 350? 350 ఏమిటి? 550 ఇస్తా. ఇదిగో 550 రూపాయలు కొత్త నోటు. ఎలా కొట్టానా? కాలుకేమైంది?
హార్స్ అడిక్ చేసేటప్పుడు కింద పడ్డాను, దెబ్బ తగిలింది. అయ్యో, ఇదే మంచి సమయం నా కోరిక తీర్చుకోవడానికి. ఈ అవకాశాన్ని వదులుకోండి. సరే, లోపలికి రా, నీ కాలుకి ఆయింట్మెంట్ రాస్తాను. వద్దండి, నేను ఇంటికి వెళ్తాను. నీ చెప్పేది విను, లోపలికి రా. వద్దులండి, పర్వాలేదు, నేను వెళ్తాను. రా రాజా, కూర్చో రాజా. అయ్యో, దెబ్బ బాగా తగిలినట్టుంది. బాగా నొప్పిగా ఉందా? తగ్గిపోతుందిలే, బాధపడుకో. జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదా. ఏంటి దయ్యం చూస్తున్నట్టు చూస్తుంది, ఒకవేళ తెలిసి ఉంటుందా? ఎలాగో నా నుంచి తప్పించుకున్నా, ఇక నిన్ను వదల్నా. రేష్మ, నీకు సర్ప్రైజ్. ఏంటది? ఏముంది దీనిలో? మన ఎంగేజ్మెంట్ కోసం నేను కొన్న ఉంగరం నీకు నచ్చిందో లేదో చూసి చెప్పు. నువ్విస్తే ఏదైనా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళింటుంది రేష్మ? అసలు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింటుంది? ఈ మగవాళ్ళని అసలు నమ్మకూడదు రేష్మ. వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మోసం చేస్తారు. కాస్త అలసిచ్చామంటే చాలు, నెత్తికెక్కుతారు. మన జీవితమే నాశనం అవుతుంది, అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఊరికి విడిచిపెట్టకూడదు.
నాకు తెలిసినంత వరకు అంతే. రేష్మా ఏమైంది? రా చెప్తాను రా. నీ ప్రేమను ఎలా నాశనం చేయాలో నాకు తెలుసు. నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలట్రా. నీ ప్రేమకి నేనే మొదటి శత్రువుని. నిన్ను నాశనం చేస్తాను. హే మీనా, రాజా అలా బిహేవ్ చేసినందుకు సారీ. నువ్వేం మాట్లాడుకో, ఇక్కడి నుంచి వెళ్ళావు. ఐఎమ్ సారీ మీనా. నీ ప్రేమికుడు మీద ఎలా పగ తీర్చుకుంటానో చూస్తూ ఉండు. మీ ప్రేమని ఖచ్చితంగా నాశనం చేస్తాను. అటు చూడండి, పిల్లలు అరుపులు వింటున్నాను. చెప్పండి, ఏంటి సమస్య? అయ్యా, నాకు ఒకే ఒక్క కొడుకు. వాడు కొన్నాళ్ళుగా పిచ్చి పట్టినట్టుగా తిరుగుతున్నాడు. వాడి ప్రవర్తన నార్మల్గా లేదు. వాణ్ణి ఏ దెయ్యమో ఆడిస్తోంది, అందుకే వాడు అలా ఉన్నాడు. ఏ దెయ్యమో లేక పిశాచో పట్టిందని నాకు దిగులుగా ఉంది. ఆ సమస్య నుంచి మీరే నా కొడుకుని కాపాడాలి. కంగారు పడొద్దు, అలా మీకు తోడు ఉంటాడు. మీకే అబ్బాయి శరీరంలో ఒక దయ్యం దూరి అప్పుడప్పుడు ఆడుకుంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఓ చెట్టు మీద నుంచి వచ్చింది. దాని పగ తీర్చుకోవడానికి వచ్చింది. దానికి మీ అబ్బాయిపై చాలా మోజుగా ఉంది. కంగారు పడకండి, దాన్ని తరిమి కొట్టేద్దాం. ఇక మీదట ఆ సైతాన్తో మీకే ఇబ్బంది ఉండదు. దాన్ని గుడ్డులో బంధించాను. దీన్ని తీసుకెళ్లి ఊరవతల గుంట తీసి పాతి పెట్టండి.
అది మట్టిలో కలిసిపోతుంది, ఇక ఆ దయ్యం బయటికి రాదు. కృతజ్ఞతలయ్యా, కానుక ఎంతో చెబితే. ఎందుకు, నేనేమి చేశాను? అంతా అల్లా యొక్క దయ. మీరు ఆ అల్లాకి సలాము చేసుకోండి. దేవుడా, వస్తానయ్యా. అల్లాహు అక్బర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం చెయ్యబోతుందో ఆ దేవుడే కాపాడాలి. ఎలాగైతే ఏం రేష్మ, అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. ప్రేమించుకుందాం రా, మనం ఒకటి కాబోతున్నాం. మనం ప్రేమలో గెలిచాం. కలవనిదే పలకరింపులే లేవులే. బావా, నువ్వు నాకు కొనిచ్చిన డ్రెస్ సూపర్ గా ఉంది బావా. ఈ పట్టు పావడాలో నువ్వు మహాలక్ష్మిలాగా ఉన్నావు. నువ్వు కొన్న డ్రెస్ కదా, నాకు ఏది బాగుంటుంది ఏది బాగుంటుందో నీకు తెలుసు కదా. నా నుంచి ఏదో కావాలనిపిస్తున్నట్టుందే. అమ్మాయిలందరూ పని అవ్వాలంటే ఇలాగే మాట్లాడతారు, నాకు అన్నీ తెలుసు. ఇష్టం లేకపోతే మొహం మీదే చెప్పేస్తారు. సరే అదుదరే, రథా ఈ దేవుణ్ణి ఏది కోరుకుంటే అది జరుగుతుంది కదా. అవును బావా. సరే, పోయినసారి శివుణ్ణి నువ్వేం కోరుకున్నావు? 7 జన్మల వరకు నువ్వే నా భర్తవి కావాలని కోరుకున్నాను బావా. నువ్వేం కోరుకుంటే అది చక్కగా నెరవేరాలని ఆశిస్తున్నాను. ఓ శివాయ మహేశ్వరాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. తండ్రి అయినా శివయ్య, నువ్వే మాకు ఎప్పుడు తోడు నీడుగా ఉండాలయనా, నిన్నే నమ్ముకున్నావు తండ్రి. ఓం నమ శివాయ. శివయ్య, నా బావకి నాకు నువ్వే అండగా ఉండాలి. జీవితంతో నేను నా బావ సంతోషంగా ఉండాలి. స్వామి, నేను రాధ కలకాలం సంతోషంగా ఉండాలి. మా జీవితంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా నువ్వే కాపాడాలి. హారతి తీసుకోండి బాబు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నువ్వు కూడా తీసుకోండి.
బావా, కొబ్బరికాయల్లో నీళ్ళలో వస్తాయి. నీళ్ళ లోపల కొబ్బరికాయ, కొబ్బరికాయ లోపల నీళ్ళ. కోడి నుంచి గుడ్డు ముందు వచ్చిందా, గుడ్డు నుంచి కోడి ముందు వచ్చిందా, ఏది ముందు? పూర్వకాలంలో జరిగిన విషయాలన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. సైన్స్ బాగా డెవలప్ అయింది, తెలుసుకోవాలి దేవుడు ఉన్నాడు అంతే. చాలే ఊరుకో బావా, దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారా? ఇప్పుడు ఒంటి మీద నీళ్లు పోసుకుంటే లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. అదే విధంగా గ్లాసులో పోస్తే లోపలికి వెళ్తుందిగా. అవును, అదే కదా ఆ దేవుడి మహిమ. అంతే, నిజమేనే. దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం గురించి వందల ఏళ్లుగా చర్చ జరుగుతోంది. మనం నమ్ముతున్నాం కాబట్టి పూజలు చేస్తున్నాం. గురు భగవాన్ కాపాడు. సారీ బావా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. నిజమే కదా చెప్పింది. బాబాలందరూ దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నారు. బాగా చెప్పావమ్మా, చాలా బాగా చెప్పావు. గుళ్ళో కొబ్బరికాయ కుడితే సగం దేవుడికి సగం మనకి, అదే విధంగా పండు దేవుడికి ఇస్తే సగం దేవుడికి సగం మనకి. కానీ ఇంట్లో కొబ్బరికాయ కుడితే రెండు చెక్కలు మనకే. కొబ్బరికాయను కుడితే నీళ్ళు వస్తాయి, నీళ్ళని కుడితే కొబ్బరికాయ వస్తుందా? ఆలోచించండి పిల్లలారా. నీకెంతమంది పిల్లలు? నలుగురు పిల్లలు. నలుగురు పిల్లల? అవును. పెద్దోడి పేరు కృష్ణుడు, చిన్నోడి పేరు రాముడు, మూడోవాడి పేరు శివుడు, నాలుగో వాడి పేరు గోవిందుడు. రే లూసు, నీ పిల్లలకు మాత్రం దేవుడి పేర్లు పెట్టుకుంటాం, గుడి లోపలికి వచ్చి దేవుడిని ఎగతాళి చేస్తాం. అదే కదా వచ్చాడు వ్యాఖ్యానం చేయడానికి. బాగా చెప్పావు బావా, దెబ్బకు పారిపోయాడు. ఇక చాలు రాదా, ఆపేసేయ్. దేవుడు ఉంటాడు అనుకునే వాడికి ఉంటాడు, లేడు అనుకునే వాడికి లేడు. ఆ దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఈ మాధవుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఇకరా. గుళ్ళో ఇలా ప్రదక్షిణలు చేస్తుంటే మన పెళ్ళైన తర్వాత అగ్ని ప్రదక్షిణ చేస్తున్నట్టుంది బావా. నాకు అలాగే అనిపిస్తుంది. సంతోషమమ్మా. ఏంటి బావా, ఏదో చెప్పాలని తీసుకొచ్చావు? ఓ విషయం చెప్దామని వచ్చాను, కానీ నువ్వే. పర్వాలేదు చెప్పు బావా. ఏం లేదు, నువ్వు డాన్స్ చేస్తే చూడాలనిపిస్తోంది. అదే, నేను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు బావా. నేను పూర్తిగా నేర్చుకున్న తర్వాత నీ ముందే నేను అరంగేట్రం చేస్తాను, సరేనా? మీ ప్రేమకి నేనే శత్రువుని, మిమ్మల్ని వదలను. బావా, నేను వెజిటేరియన్ని, నాన్ వెజ్ మట్టుకోను. ఇదిగో ఈ డ్రెస్ నీకోసం తెచ్చానరా బంగారం, వేసుకో. అరే ఏంటి బావా ఇది? ఇది ఒక మోడర్న్ డ్రెస్ బావా. ఏంటి బావా ఇది? ఈ డ్రెస్ నాకు సెట్ కాదు బావా, నేను కొంచెం లావుగా ఉన్నాను కదా. ఈ డ్రెస్ నాకు అస్సలు సెట్ అవ్వదు, నేను వేసుకోనంటే వేసుకోను. వద్దు బావా, నాకు ఈ డ్రెస్ నచ్చదు. ఎందుకే, అమ్మాయిలందరూ ఎలా ఉంటారు? చిన్నప్పటి నుంచి గౌన్లు, పట్టు లంగాలు, లంగావణిలని, పెద్దయ్యాకేమో చీరలు, ఆ తర్వాత పెళ్లికేమో పట్టు చీరలు, ఆ తర్వాత ఎప్పుడూ చీరలేక, ఇంకెప్పుడే మీరందరూ మొగుడుకు నచ్చినట్టుగా మోడర్న్ డ్రెస్ వేసుకుని తిరిగేది. ఇది వేసుకో. వద్దు బావా, నాకు ఈ డ్రెస్సులు నచ్చవు. వద్దు. నీకోసం కాదు, నీకిష్టం లేకపోయినా పర్వాలేదు, నా కోసం ఒక్కసారి వేసుకోవచ్చుగా. ప్లీజ్ 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 నా కోసం వేసుకోవే, నా బుజ్జి కదూ, వేసుకుంటా. సరే, వద్దంటే వినిపించుకోవు కదా. వావ్, నేను ఈ డ్రెస్ సెట్ అవుదని ముందే చెప్పాను కదా.
ఇదెలా ఉంది? సూపర్, ఎక్సలెంట్. ముద్దొస్తున్నావు బేబీ, చాలా బాగుంది. మీ ప్రేమకి నేనే శత్రువునరా, మిమ్మల్ని వదలను. ఏం చేస్తున్నావు? ఏమైంది నీకు? డ్రెస్ మొత్తాన్ని తీసుకెళ్ళ పడేసేసా. ఇష్టం లేకపోతే మొహం మీద ఇస్తేస్తావా? ఏమైంది రాదా? వేడెక్కిపోయినట్టుంది. ఆ వేడి తగ్గడానికి ముందు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను, ఉండండి. నువ్వు కొన్న డ్రెస్ కదా, నాకు ఏది బాగుంటుంది ఏది బాగుండదో మీకు తెలుసు కదా. సతీష్ నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంటయ్యా చేతిలో ఏదో పట్టుకున్నావు? అదేం లేదు సార్. ఏమీ లేకపోతే నువ్వు దాని గురించి దాచిపెట్టావు. ఇందులో ఏదో ఒక విషయం ఉంది. నీ లవర్కి ఏదైనా తీసుకుంటున్నా? అవును సార్, నా ప్రేయసి రాధకు ఈరోజు పుట్టినరోజు సార్. అందుకని నా తరపున తనకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా సార్. నేను అనుకున్నాను ఇటువంటిది ఏదో అయి ఉంటుందని. చూపించు చూపించు. ఏమిటో చూపించు చూపించు. ఏమిటది? ఏ వస్తువు ఇచ్చినా సరే ప్రేమికుడు ప్రేమికురాలికి ఒక వస్తువు ఇచ్చాడంటే ఆ వస్తువులో ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. అదేమిటో నేను తెలుసుకోవచ్చా? చూపించు. తాజ్మహల్ ప్రేమకు చిహ్నం తాజ్మహల్. నువ్వు కరెక్ట్ అయిన గిఫ్టే ఇస్తున్నావు. తను నిన్ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోదు. ధైర్యంగా తీసుకెళ్ళి పో. నేను ఆఫీస్కి వెళ్ళాలి సార్. బయలుదేరినా? వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, మనకు ఆంజనేయ స్వామి తోడుగా ఉంటాడు. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆంజనేయ, ఈ అబ్బాయి ప్రేమని నువ్వే కాపాడాలి. ఆంజనేయ ఆంజనేయ. ఏంటిది ఇది? ఆంజనేయ స్వామి ఫోటో కింద పడేశారు. ఈ స్వామి ఫోటో నా దగ్గర ఉంచుకుంటాను, అంతా మంచి జరుగుతుంది. నువ్వే నా ముద్దుల సోగ్గాడివి. ప్రేమ ప్రేమ అని అంటుంటావే, ప్రేమ గురించి నీకు బాగా తెలుసు కదా. నీకు ఇప్పుడు చెప్తూ ఉన్నాను కదా, తాజ్మహల్ ప్రేమ చిహ్నం.
ఇది షాజహాన్ తన ప్రియురాలి ముంతాజ్ కోసం కట్టినటువంటి ప్రేమ మందిరం. ప్రపంచంలోని అద్భుతాల్లో ఇది ఒకటి. అవును బావా, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రపంచ అద్భుతాల్లో తాజ్ మహల్ ఒకటి. ఇదే ప్రేమకు చిహ్నం. ఇది తాజ్ మహలా? ఇది ప్రేమకు చిహ్నమా? ఇప్పుడు ప్రేమ చిహ్నాన్ని ఏం చేస్తానో చూడండి. ప్రేమ ప్రేమ చిహ్నమా? అవును. తాజ్ మహలా? అవునరా. ఈ రోజుల్లో అందరూ ప్రేమ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి మీ తాజ్ మహల్ ఏం కాబోతుందో. తెలుసు ఇక్కడికి రా. ఈయన అండ ఉన్నంత వరకు నన్ను ఏం చేయలేవే. నాన్న చెప్తున్నాడు కదా, నన్నేం చేయలేవు. స్వామి నిన్ను తరిమేస్తాడు. రాధా రాధా, ఏమైందమ్మా నీకు? రాధా ఇలా చూడు. లేమ్మా, ఏమైంది? ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? అతను నీకు బావే కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అక్క, నాకేమైందో నాకే తెలీదు. అయ్యో, నాలో ఏదో ఉందక్క, నన్నేదో చేస్తుంది. బావ నాన్న హింసలు పెడుతున్నాను. నేను బావని క్షమాపణ అడగాలి. ఇక మీద అన్నిటికీ నేను ఆ దేవుణ్ణి నమ్ముకుంటానక్క. నాకేం జరుగుతుందో నాకే తెలియడం లేదక్క. కొద్ది రోజులుగా ఇలాగే జరుగుతోందక్క. నాకు చాలా కష్టంగా ఉందక్క. నేను బావని క్షమాపణ అడిగి తీరాలక్క. సరే రామ్మా, రామ్మా క్షమాపణ అడుగు. నేను బావ అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటక్క. సీతాన్వేషణకై సముద్రాన్ని అవలీలగా దాటిన శ్రీ ఆంజనేయ నమో నమః. లంకకు కాపలాగా ఉన్న లంకిణీని గర్వమణచిన శ్రీ ఆంజనేయ నమో నమః.
సీతా దర్శనము చేసిన శ్రీ ఆంజనేయ నమో నమః. అశోకవనమును ధ్వంసము చేసిన శ్రీ ఆంజనేయ నమో నమః. రాక్షస సంహారము చేసిన శ్రీ ఆంజనేయ నమో నమః. లంకా దహనము చేసిన శ్రీ ఆంజనేయ నమో నమః. రావణునికి బుద్ధి చెప్పిన శ్రీ ఆంజనేయ నమో నమః. సీతమ్మ క్షేమమును శ్రీరామునికి చెప్పిన శ్రీ ఆంజనేయ నమో నమః. హలో రా రా సతీష్. హలో సార్. ఏంటయ్యా ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులైంది. మాకు పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావు? సార్ అంతా తలకిందులైపోయింది సార్. ఏమైంది, అమ్మాయి ఏమైనా గొడవ పడుతుందా? అవును సార్, అలాగే జరుగుతుంది. అది కాదు నాకు సందేహం, ఆ అమ్మాయికి ఇంకెవరితోనైనా సంబంధం ఉందేమో. అటువంటిదేం లేదు సార్. ఓ, దెయ్యం పట్టిన దానిలాగా చాలా గొడవ చేస్తోంది సార్. దెయ్యం పట్టిందా అనుకోవాలా లేక పిచ్చి పట్టిందా అనుకోవాలా తెలియజేసి సంబంధం లేకుండా మాట్లాడుతోంది, కొట్లాడుతోంది, పోట్లాడుతోంది, నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తోంది సార్. ఇది దెయ్యమా లేక పిచ్చి పట్టిందా నాకు ఏం తెలియట్లేదు సార్. దానికి నేను ఒక దారి చూపిస్తాను. చెప్పండి సార్. ఈ లోకమంతా నిండిపోయిన ఆంజనేయ స్వామిని నువ్వు కొలుచుకో. ఆయన్ని నమ్ముకుంటే నీ కష్టాలు అన్నీ తీరిపోతాయి. నీ కష్టాలకు, నీ ప్రేమకు అన్నిటికీ ఆయన మంచి దారి చూపిస్తారు. ఆ ఆంజనేయుణ్ణి గట్టిగా నమ్ముకో, నీకు మంచి ఫలం దక్కుతుంది. ఇలా చూడు సతీష్, ఇక పైన నీకు ఎటువంటి కష్టాలు రావు. సరే సార్. నీకు ఆంజనేయుడు తోడు ఉంటాడు. ఓకే ఓకే సార్, మీరేం చెప్పారో అదే చేస్తాను సార్. అంతా నీ మంచికే బాబు. వెళ్ళొస్తాను సార్. ఆయన కరుణే జయమును కలిగించు. ఏ చోటికెగినా నాతో నడిచేనే, ఏ చోటికెగినా నాతో నడిచేనే, ఎవరికి భయపడని ధైర్యం ఇచ్చేనే, ఎవరికి భయపడని ధైర్యం ఇచ్చేనే. జయ జయ హనుమాన్, 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 జయ జయ. రాధా ఏంటి ఇక్కడ ఉన్నావు? మిమ్మల్ని వెంటనే చూడాలి అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను. అంత ప్రేమ ఉందా నా మీద? అవును, నేను అదృష్టవంతుడు. సరే సరే రా బండి. బాబా మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నా. చక్కటి వద్దు వద్దు. వదలమని చెప్తున్నాడుగా, వదలమని చెప్తున్నా, వదలు వదలు.
నారాయణ కరుణే జయమును కలిగించు. ఏ చోటికే గినా నాతో నడిచేనే రావే రా. ఆంజనేయ ఆంజనేయ జై శ్రీ ఆంజనేయం, 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 జై శ్రీ ఆంజనేయం. ఆయన కరుణే కలిగించు. ఆంజనేయ స్వామి, నా రాధను నువ్వే కాపాడాలయ్యా. నా రాధకేమైంది? ఇదే విధంగా రెండుసార్లు జరిగింది, ఏమై ఉంటుంది? దెయ్యం పట్టుంటే అది ఏ రకం దెయ్యం? స్వామిని కలిసి మాట్లాడాలి, ఎలాగో తనని కాపాడుకోవాలి. ఆయన కరుణే కలిగించు. ఆంజనేయ స్వామి, నా రాధను నువ్వే కాపాడాలయ్యా. నా రాధకేమైంది? ఇదే విధంగా రెండుసార్లు జరిగింది, ఏమై ఉంటుంది? దెయ్యం పట్టుంటే అది ఏ రకం దెయ్యం? స్వామిని కలిసి మాట్లాడాలి, ఎలాగో తనని కాపాడుకోవాలి. నమస్కారం స్వామి. చెప్పు నాయన. స్వామి, నా మరదలకి స్వామి, దీనికి ఏదో ఒక పరిహారం మీరే చూపాలి స్వామి. చెప్పు నాయన. చెప్పండి స్వామి. ఇలాంటివన్నీ జరగడానికి ఒకే ఒక కారణం ఉంది నాయన, గాలి ధూళి ఇలాంటివి ఆవహిస్తున్నాయి కదా. సరే స్వామి. అలాంటివి ఆవహిస్తున్నప్పుడే వాళ్ళు అలా మారుతూ ఉంటారు. గాలి ధూళి అంటే చనిపోయే ముందు వాళ్ళ ఆశలు తీరని వారు, బలాత్కారం వల్ల చనిపోయిన అమ్మాయిలు, వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఓ అందమైన అమ్మాయి శరీరంలో ఆత్మలా దూరి ఎవరి మీద పగుందో వాళ్ళ మీద పగ తీర్చుకుంటారు. అలాగా స్వామి. అలా శరీరంలో దూరిన ఆత్మ ఎవరికి భయపడదు. ఆ ఆత్మని ఆ శరీరం నుండి బయటికి తరమాలంటే ఒకే ఒక దారి ఉంది, ఈ స్వామి వల్లే అవుతుంది. మన ఆంజనేయ స్వామిని మనం ధ్యానించాలి. సరే స్వామి. ఈ స్వామిని మనసారా పూజిస్తూ ప్రతిరోజు భయభక్తులతో ధ్యానం చేస్తే గాలి ధూళి భూత పిశాచాలు వాళ్ళని వదిలి పారిపోతాయి. సరే స్వామి. అందువల్ల ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామి అంటే ఎవరు? పంచభూతాలను అదుపు చేయగలవాడు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం, వీటన్నిటినీ తనలో ఐక్యం చేసుకునే స్వామి ఎవరంటే మన ఆంజనేయ స్వామి. అలాగే స్వామి. ఆంజనేయ స్వామి అంత శక్తివంతులు ఎవరూ లేరు. ఎందువల్లంటే దేవతలందరూ అటువంటి వరాలిచ్చి శక్తివంతుని చేసేశారు. అందువల్ల వాయుపుత్రుడైన శ్రీ వీరాంజనేయును పూజిస్తూ వచ్చావంటే ఖచ్చితంగా ఈ దోషాలన్నీ తొలగిపోతాయి. అందువల్ల నేను చెప్పినట్టు చెప్పండి. ప్రతి శనివారము ఆంజనేయుని పూజిస్తూ ఉన్నావంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి.
రాణి, రాను రాను నా రాధ పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు ఏమీ అర్థం కాకుండా మాట్లాడుతుంది, ఏదేదో చేస్తోంది. అడిగితే నేను మాట్లాడానా, నేను చేస్తున్నానా అని అడుగుతోంది. తను ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది. తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతోంది. ఏమీ అర్థం కావట్లేదు రాణి. అవును మాధవ్, నాకు అలాగే అనిపిస్తోంది. పోయినసారి మంత్రవాద దగ్గరికి తీసుకువెళ్ళాను. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? చెప్పను. నన్ను పంపించడం నీ తరం కాదురా? నీకేం కావాలి చెప్పు. పొగ పొగ తీర్చుకోకుండా వదలను. పొగ తీర్చుకునే వెళ్తాను. నీ మంత్రాలు ఏవి నా మీద పంచేయవురా? అమ్మాయి వెళ్ళిపో. వెళ్ళను. భద్రకాళి మహా ఓ జై భద్రకాళి, జై మహంకాళి, జై చాముండేశ్వరి, జై పరమేశ్వరి. ఈ అమ్మాయిని వదిలి వెళ్ళను. ఏ మంత్రమో నా మీద పంచేయదు. వెళ్ళను. పొగ తీర్చుకోవడానికి నేను నా భర్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ వాడు తిరుగుబోతు. ఓకే డాలి. హలో. చియర్స్. థాంక్ యూ. చియర్స్. హలో. ఏంటి సడన్గా ఇలా వచ్చాను? లూసియా, నన్ను అనవసరంగా ఎత్తున పెట్టి నా దారిలో కొన్ని వడ్డురా. ఇవన్నీ నాకు సహజం. నీ ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. నీ నిజ రూపం ఏమిటో అందరి ముందు బయటపెడతాను. ప్రాణాలతో ఉంటేనే కదా ఈ విషయం అందరికీ చెప్పు. లూసియా, టెల్ మీ డాలింగ్, నా చేతిలోనే చావాలని నీకు ఆశ? నేను దేనికి భయపడను. నేనేం చేసినా నన్ను అడిగేవాడే ఉండడు. నన్ను ఎదిరించి ఎవ్వరూ బతకలేరు. అనవసరంగా మాట్లాడదు, చంపేస్తాను. ఊరికే వదిలిపెట్టను. నీ నిర్ణయం మార్చుకో. నీ నా నిర్ణయం మార్చుకోను. లూసియా, నన్ను నువ్వు చెడ్డవాడిగా మార్చుకో. లూసియా, నువ్వు ప్రాణాలతో ఉంటే నాకే ప్రమాదం. నిన్ను వదిలిపెట్టాను, ప్రాణాలతో వదిలిపెట్టాలి. ఓ
ఆనాటి నుంచి ప్రేమికులు సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఓ తర్వాత బంగ్లాకు వచ్చిన ప్రేమికులందరినీ నేను చంపేశాను చంపేశాను. ఈ నిమ్మకాయల దండ నీ పని పడుతుంది. నేను వేసుకోను. ఎలాంటి సమస్య రాదని చెప్పారు, కానీ ఇంకా ఆ దెయ్యం వదలలేదే. అసలు ఈ దెయ్యం ఎందుకు పట్టింది? ఎందుకు రాధని వదలటం లేదు? ఇంకో మంత్రవాది దగ్గరికి వెళ్ళి చూపిద్దామా? అవును, నాకు తెలిసిన స్వామి ఒకరు ఉన్నారు, ఆయన ఇక్కడికి తీసుకుని రావాలి. రాధను చూస్తుంటే చాలా బాధగా ఉంది. తనకి త్వరగా నయమైపోవాలి. ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఓం శ్రీ సాయి. ఏమిటి సతీష్, అంత పెద్ద సంజీవ పర్వతాన్ని మోసిన ఆంజనేయుణ్ణి నువ్వు చేత్తో మోసేస్తున్నావే? అందరికీ అండగా నిలబడి ఈ స్వామిని తీసుకురావడానికి నాకు ఎటువంటి భయం లేదు సార్. ఆ శక్తిని ఆంజనేయ స్వామి నాకు ఇచ్చారు సార్. ఆయన్ని తలుచుకుంటేనే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది సార్. ఆయనకి నెయ్యి దీపం, వడమాల, తమలపాకుల మాల, వెన్నతో అలంకారం, తులసిమాల, అభిషేకం ఇవన్నీ కూడా ఆయనకు ఎంతో ఇష్టం. నీకు మంచే జరుగుతుంది. నీ ప్రేమకు, నీ జీవితానికి ఆయన ఎప్పుడూ తప్పకుండా తోడుంటాడు. సతీష్, ఇంకో మాట చెప్తాను. చెప్పండి సార్. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ముందు ఉన్నది ఎవరు? ఆంజనేయ స్వామి. అదేవిధంగా షిరిడీలో సాయిబాబా గుడి ముందు ఉన్నది కూడా ఎవరు? ఆంజనేయ స్వామి. దెయ్యాల్ని భూతాల్ని ధరిమేసేది ఆయనే. ప్రతి చోట ఆయనే అవతరించి ఉన్నారు. అలాగే సార్. ఆంజనేయుడు ఏ దుష్టశక్తిని దగ్గరకు రానివ్వడు. నువ్వు ఆయన్ని ప్రార్థించు, ఆయన నీకు సదా రక్షణ కలిగిస్తూ కాపాడుతూ ఉంటాడు. సర్వశక్తులు నీకు ప్రసాదిస్తాడు, నీకు మంచి జీవితాన్ని ఏర్పరుస్తాడు. నీ ప్రేమకు, నీ జీవితానికి ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నమ్మకంతో ఉండు. ఓకేనా? ఓకే, నేను వెళ్ళి రావచ్చు సార్. వెళ్ళిరా. ఓకే సార్. చిరంజీవిగా పేరు పొందిన శ్రీ ఆంజనేయ నమో నమః.
శ్రీరాముని మనసులో ఆనందమును కలిగించిన శ్రీ ఆంజనేయ నమో నమః. లక్ష్మణ ప్రాణదాత శ్రీ ఆంజనేయ నమో నమః. వాయుపుత్ర శ్రీ ఆంజనేయ నమో నమః. సదా బ్రహ్మచారి శ్రీ ఆంజనేయ నమో నమః. అంజనాసుతుడ శ్రీ ఆంజనేయ నమో నమః. అతులిత బలధామ శ్రీ ఆంజనేయ నమో నమః. జయ రణధీర శ్రీ ఆంజనేయ నమో నమః. ధర్మరక్షక శ్రీ ఆంజనేయ నమో నమః. ధర్మరక్షక శ్రీ ఆంజనేయ నమో నమః. శ్రీ ఆంజనేయ మహాంజనేయ వాయుపుత్ర మహాబలశాలి. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జై 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 శ్రీరామ్. ఒంట్లో బాలేదని చెప్తున్నారుగా, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి అయ్యా. ఆంజనేయ స్వామి పెద్ద దేవుడు, ఆయన దగ్గరికి తీసుకువెళ్తే సర్వ వ్యాధులు తగ్గిపోతాయి. రాధమ్మ గారికి ఏ సమస్య ఉండదు. రాధమ్మ గారికి గాలికీలి ఉన్నట్టయితే వదిలిపోతుంది. అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకోండి అయ్యగారు. మంచిదయ్యా. దెయ్యం పట్టిన అమ్మాయిని ఇనప గొలుసులతో కట్టి చిత్రహింసలు పెట్టేవాళ్ళు. వేప మండలతో బాధి హింసించేవాళ్ళు. అది చూస్తే బాధేసేది.
జై బజరంగ బలి, జై ఆంజనేయ, 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 ఆంజనేయ. ఆంజనేయుని దయ వల్ల అంతా మంచి జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బావా, ఏమిటి బావా ఇది? నేనే స్నానం చేయించాను, నేనే సాంబ్రాణి వేస్తాను. జాగ్రత్త బావా. ఏం భయపడకు, నీకేం కాదు కదా. చెప్తే వినవు కదా బావా. జాగ్రత్త, నొప్పిగా ఉంది. ఈరోజు నేను నీకు జడ వేసి పువ్వులు పెడతానే. నువ్వు నాకు ఇన్ని పనులు చేసి పెట్టావు, నీకు ఇది చేయడంలో నాకు ఎటువంటి సమస్య లేదు. వాళ్ళ దృష్టి, వీళ్ళ దృష్టి, అందరి దృష్టి పోవాలి. చిన్నపిల్లనా, నాకు దృష్టి తీస్తున్నారు. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి. నేను పెళ్లి చేసుకోబోయే నా మరదలు ఏవేవో పిచ్చి చేష్టలు చేస్తున్నాయి. అందుకని పెద్ద స్వామిని కలిసి పరిహారాన్ని అడిగి వెళ్దామని వచ్చాను. ఆయన ఊరు నుంచి వచ్చారంటే తప్పకుండా మా ఇంటికి తీసుకుని రండి. నా రాధని మీరే ఎలాగైనా కావాలి. మా గురువు గారిని తప్పకుండా తీసుకొస్తాను. నీ సమస్యలన్నీ తీరిపోతాయి, నువ్వు దిగులు పడవలసిన అవసరమే లేదు. అలాగే స్వామి, వెళ్ళొస్తాను. ఇంట్లో తిని తిని బోర్ కొడుతుంది. ఈరోజు హోటల్కి వెళ్ళి భోంచేద్దాం. కొత్తగా రాయల్ రెస్టారెంట్ అని చెప్పి ఓపెన్ చేశారు. అక్కడ తందూరీ చికెన్ కబాబ్ చాలా బాగుందంట. ఏంటి బావా తమాషాలా? నాకు ఎన్వి నచ్చదని నీకు తెలీదా? ఓసిని, ఏంటి ఇన్ని అబద్ధాలు చెప్తున్నా? నిన్న ఓ మిలిటరీ హోటలే మింగేసావు కదే. అలాగని నేను అనుకున్నాను, కానీ నువ్వు వెజిటేరియన్వి కాదని నిన్ననే నిరూపించావుగా. ఏమంటున్నావు బావా? నేను ఎన్వి తింటానని మీకు తెలుసా? అవును. ఏంటి బావా ఇందులో ఏముంది? నా ఫోటో ఉంది. ఏంట్రాదా, నీ ఫోటో ఉందా? ఏంటి కామెడీ చేస్తున్నావా? చూడు. మీరే సరిగ్గా చూడండి బావా, నేను అందులో నవ్వుతూ ఉన్నాను. బావా, మీ బుర్ర బాగా వేడెక్కిపోయింది. మీకు నిమ్మకాయ రసంతో తలంటిపోయాలి. ఏంటిది, నన్ను దూషణ చేసి వెళ్తోంది? నువ్వు ధైర్యంగా ఉండవు. గురుగారు, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు వెళ్ళి హారతి బండి తీసుకురా. త్వరగా రారా. గురుగారు ఇదిగోండి. ఇది తీసుకురావడానికి ఎందుకు రా ఇంత ఆలస్యం? రా రా రా. అమ్మంటుంటే భయపడుకో. అంత స్పీడ్గా వెళ్ళకండి స్వామి, నేను కూడా వస్తున్నా. ఓం మోది శక్తి. అయితే
స్వామి. రావయ్యా. శంకరం. నమస్కారం స్వామి. బాగున్నావా? బాగున్నాను స్వామి. ఏంటి ఇటువైపు వచ్చావు? ఏం లేదు, చాలా రోజుల నుంచి మనసులో ఒక సందేహం, దాన్ని నివృత్తి చేసుకుందామని వచ్చాను. నా కోరిక నెరవేర్చండి. తెలుసుకో ఏమిటో. ఇంతకీ ఏమిటి ఆశ? నేను ఒక 90. ఏమంటున్నావు, 90? ఎప్పుడు చూసినా అదే చేసా. నేను 90 ఏళ్లకు పైన జీవించాలని కోరుకున్నాను. సరే బతికిపో, నేనా కాదన్నాను. అబ్బా, అలా చిరాకు పడుతూ చెబుతారేమిటి స్వామి? నా ఆలోచనలకు తోడు మీ ఆశీస్సులు కావాలి స్వామి. ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, ఆచరణలో నువ్వే పెట్టాలి. సరే, బీడి సిగరెట్ తాగుతావా? చేచ్చే, అలాంటి అలవాట్లు నాకు లేవు స్వామి. మందు తాగే అలవాటు ఉందా? చేచ్చే, ఆ వాసన అంటేనే నాకు కిట్టదు స్వామి, అందుకే ఇలా మొక్క మొదలు తాగేస్తాను. వదిలే, అమ్మాయిలతో ఏమైనా అటువంటి పనులు నేను చెయ్యను స్వామి. మా వంశంలో అటువంటి అలవాట్లు ఎవ్వరికీ లేవు స్వామి. అలా అంటావా? అలాగే, మరి ఇంకేం చేస్తావు? కడుపు నిండా తింటాను, కంటి నిండా నిద్రపోతాను. ఇదే పని 90 ఏళ్ళు చేస్తావా? సర్లే వదిలే, నలుగురికి మంచి ఏదైనా చేయగలవా? కష్టాల్లో ఉన్న వాళ్ళకి డబ్బు సాయం చేయగలవా స్వామి? ఏమన్నా స్వామి, నేను కష్టపడి ఇతరులకు సాయం చెయ్యాలా? ఇతరులు బాగుంటే నేను సహించలేను. నా కడుపు మండిపోతుంది స్వామి. నా కడుపు మంట తగ్గడానికే నేను మందులు మింగుతున్నాను. ఇందులో నేను ఇతరులకు సాయం చెయ్యాలా? మీరు చక్కటి అయ్యానని చెప్పారు స్వామి. మీరు మామూలు స్వామి కాదు, మాయదారి స్వామి. మిమ్మల్ని ఐడియా అడగడానికి వచ్చినందుకు నన్ను నేను కొట్టుకోవాలి? నా చెప్పుతో నా బట్టతల మీద కొట్టుకోవాలి స్వామి? ముందు నిన్ను నువ్వు కాపాడుకో స్వామి. ఏంటి, ఇక మీద ఎవ్వరికి ఇటువంటి చెత్త ఐడియాలు ఇవ్వకండి, అది మీకే అసహ్యం, అవమానం. మళ్ళీ ఈ పక్కకు వస్తే నీ చెప్పించుకోటు. ఇదో రకం జన్మ. జై ఆంజనేయ, జై వీర. నా రాత్రి పట్టిన దయ్యాన్ని మీరే వదిలించి తనని కాపాడాలి స్వామి. జయమును కలిగించు. ఏ చోటికెగినా నాతో నడిచేనే, ఏ చోటికెగినా నాతో నడిచేనే. ఏ శిష్య, మాధవ్ ఇంట్లో పూజకి పూజ సామాన్లు అవి కావాలి. పేపర్ పెన్ను తీసుకురా, త్వరగారా. అలాగే. చెప్పండి గురువా. రాసుకో. రక్తం 1 లీటర్. రక్తమా? ఇద్దరు సమయం కామెడీ చేస్తున్నారు. చెప్పేది రాయిరా మూర్ఖుడా. అయ్య బాబా, ఏదైనా రక్తం తాగేసేలా ఉంది. తరువాత గుండెకాయలు 2 కిలోలు. అయ్య బాబా, ఎవరు గుండెకాయలు? ఏంట్రా కొత్తగా నామహం చూస్తున్నావా? చెప్పింది రాసుకో. నా కర్మకాయలు మీ దగ్గర నిజుడుగా చేయలేను. తలకాయ మాంసం 2 కిలోలు. మీ తలకాయ రాయిరా, రాయిరా మూర్ఖుడా. మెదడు 3 కిలోలు. అయ్యో, నా దగ్గర ఏం మీరు అడుగుతున్నారు? తొడ మాంసం 3 కిలోలు. అయ్యో, నా దగ్గర రాయిరా మాంసం కూడా లేదు. మూలుగులు 2 కిలోలు. అయ్యో, నా దగ్గర ఉన్న ఎముకలు మాత్రం అవి కూడా తీసేసుకుంటారా? త్వరగా రాయిరా అన్ని. పెళ్లికి మాంసం కొట్లో ఆర్డర్ ఇచ్చినట్టుగా నాకు లిస్ట్ ఇచ్చారు. మీరు చెప్పిన లిస్టే కదా చెప్పాను, ఎందుకలా గుడ్లప్ప కింద కోపంగా చూస్తారు? మాంసం కొట్టు పెళ్లి అని ఏదేదో మాట్లాడతావేంట్రా? సరే, నేను చెప్పినవన్నీ చెప్పు. రక్తం 1 లీటరు, తలకాయ మాంసం 2 కిలోలు, ఎముకలు 2 కిలోలు, గుండెకాయలు 2 కిలోలు. కరెక్టే కదా? ఆపరా, ఏవేవో చెప్తున్నావేంట్రా? ఇవన్నీ నీకెవరు చెప్పారో అర్థమైందిరా? ఇదంతా నీ నాటకమా? ఈరోజుకు మాత్రమే నీ నాటకాలన్నీ, తర్వాత చూద్దుగానే నేనేంటో.
నాతోనే మాట్లాడానా గురు? లేదు ప్రభు, నేను ఆ దయ్యంతో ఆడుకుంటాను కాబట్టి మీరు మీ ఆశీర్వాదాన్ని నాకు ప్రసాదించండి. ఈ పక్కకే రానన్నా, మళ్ళీ వచ్చావే. నా మాటలు పట్టించుకోకండి స్వామి. నీటి మీద రాతలు నిలుస్తాయా? నాకొక డౌట్. ఏంటా డౌట్? తెలివైన వాళ్ళకే సందేహాలు వస్తాయి, నీకెందుకు వచ్చింది? అదే కదా నా సందేహం కూడా. అలా అన్నారండి స్వామి. మీ అంత తెలివైన వాడిని కాకపోయినా నేను తెలివైన వాడినే స్వామి. ఆ విషయం తర్వాత చూద్దాం, ఇప్పుడు నీ సందేహం ఏంటో చెప్పు. స్వామి, దేవుడు ఇళ్లలోనూ గుళ్లల్లోనూ కూడా ఉంటాడు, కానీ దెయ్యాలు భూతాలు మాత్రం శ్మశానాల్లోనూ చెట్ల మీదే ఎందుకుంటాయి? శంకరం, పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి? ఇంట్లోనూ లేకపోతే కళ్యాణ మండపాల్లో జరుగుతాయి. శవాన్ని ఎక్కడ కలుస్తారు? శ్మశానంలో. తినడం ఎక్కడ తింటారు? డైనింగ్ టేబుల్ మీద. తిన్న తర్వాత అన్లోడింగ్? లెటర్ వెళ్ళి ఖాళీ చేస్తాం స్వామి. అందుకే శుభకార్యాలన్నీ ఇంట్లోనే చేస్తాం, అశుభకార్యాలన్నీ ఎక్కడ జరిపించాలో అక్కడే జరుపుతాం. అదే విధంగా దేవుడు కూడా గుళ్ళల్లో పూజ గదుల్లో దర్శనమిస్తాడు, దెయ్యాలు పిశాచాలు శ్మశానంలోనే తిరుగుతాయి. అర్థమైంది స్వామి. ఇప్పుడు చెప్పు, ఈ చిన్న విషయం కూడా తెలియని నువ్వు తెలివైన వాడివా తెలివి తక్కువవాడివా? నేను మూర్ఖుడే స్వామి, ఒప్పుకుంటాను. అది అలా ఒప్పుకో. స్వామి, మళ్ళీ నాకు ఇంకో డౌట్. వచ్చానంటే నువ్వు అవుట్ రా. దయచేసి నా రాధను వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా, తనని నేను అలా చూడలేకపోతున్నాను. నా పేరు రాధా కాదు, లూసియా. ఏంటి లూసియానా? ఈ మొగాళ్ళని నమ్మకూడదు. ఎందుకలా చెప్తున్నావు?
చెప్పు. ఎందుకంటే నా అనుభవం అలా మాట్లాడుస్తోంది. నిన్న భర్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ అతను తిరుగుబోతు తోగుబోతు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అనుభవించి వాళ్ళని చంపేసేవాడు. ఎందుకని ఎదిరించి నన్ను అతను చంపేశాడు. ఆ రోజు నుంచి ప్రేమ మీద మగాళ్ళ మీద నాకు నమ్మకం పోయింది. అందుకే ఇలా చేస్తున్నాను. చెప్పు. నీ మొగుడు చెడ్డవాడని నువ్వందరినీ ఎలా అనుకోకు. ఇతను అటువంటి మగాడు కాదు, చాలా మంచివాడు. ఇలా చూడు, మాధవ్ రాధని పెళ్లి చేసుకోబోతున్నాడు, అందువల్ల రాధ శరీరాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళావు. వెళ్ళి తీరాలి చెప్తున్నాను. పగ తీరితే వెళ్ళిపోతావా? అవును, పగ తీర్చుకొని వెళ్తాను. సరే, అలాగే చెయ్యి. మాధవ్, నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే స్వామి, మీరు చెప్పినట్టు చేస్తాను. ఇగో ఆత్మ, నేను నిన్ను బతిమలాడుతున్నాను. చివరిగా ఒకే ఒక ఆశ, పొగులు పెట్టి బొట్టు పెట్టి చీరను కట్టి తనని కౌగిలించుకొని ఒకే ఒక ముద్దు పెట్టాలి. నువ్వు ఇప్పుడు కౌగిలించుకుంటే లూసియాని కౌగిలించుకున్నట్టు, రాధని కౌగిలించుకున్నట్టు కాదు. అలాగా? అయ్యో, అయితే నా ప్రేయస్ రాధని ఎలా కౌగిలించుకోవాలి? నాకు అసలు అర్థం కావట్లేదే. నీ నీ శరీరంలో ఉన్నంత వరకు నువ్వు ఆ పని చేయలేవు. నేను మధువులు అడుగుతున్నాను కదా, నా రాధను వదిలేసి కొంచెం బయటికి వెళ్ళి ఉండవా? తర్వాత తన నువ్వు బతిమలాడుతున్నావని నేను వెళ్తున్నాను. అదే, కుంకుమ బొట్టు పువ్వులు ఇవన్నీ ఒక పెట్టెలో పెట్టి ఉంచాను. దాని తాళం చెవిని ఇదిగో ఈ బాటిల్లో పెట్టాను. కానీ దాన్ని ఎలా బయటకు తీయాలో నాకు అర్థం కావడం లేదు. నా చెయ్యిని దీనిలో పెట్టడం కుదరదే. చెయ్యి ఎలా వెళ్తుంది? చెయ్యి పెద్దది, బాటిల్ మూతి చిన్నది, నీ బుర్ర ఇంకా చిన్నది. నీ బుర్ర చాలా పెద్దది కదా, అలాగే నీకు ఎక్కువ తెలివింది. నువ్వు తీసి చూద్దాం. తీసి చూపిస్తాను చూడు. ఎలా తీస్తారో చూడు. మాధవ్, సీసా మూసే. మూసేశాను. ఇప్పుడు తెలిసిందా నేను ఎవరో? దేవుని శక్తి ముందు నీకే చెప్పేది, దుష్ట శక్తి నిలవలేదు. నన్ను బయటికి రానివ్వు. నిన్ను వదలను. నిన్ను ఊరికే వదలను. నన్ను బయటికి రానివ్వు. విడుదల అన్నదే లేదు. నన్ను బయటికి రానివ్వు. నన్నే మోసం చేస్తావా? మోసం అంటే ఏమిటో నాకు తెలియదు. మోసాన్ని ఎలా చేయాలో నువ్వే నేర్పించావు. నువ్వు చేసిన ద్రోహం కంటే నేను చేసిన ద్రోహం పెద్దదా? నువ్వు బయటికి రావద్దు, ఆ సీసాలోనే బందీగా ఉండు. రాధను పట్టుకున్న దయ్యాన్ని వదిలించావు స్వామి. నా రాధను నాకు ఇచ్చావు, అదే చాలు. నా జీవితంలో వెలుగును నింపావు స్వామి. కొత్త శక్తిని అందించడం వల్ల ఇదంతా జరిగింది స్వామి. ధన్యవాదాలు ఆంజనేయ. ఎప్పుడూ మీ అండదండలు, మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి. జై శ్రీ ఆంజనేయం. ఏంటి పాట పాడుతున్నావు మాధవా? ఫస్ట్ నైట్ బాగా జరిగిందా? సంతోషంగా ఉన్నావా? ఏయ్, నోరు మూసుకో. ఇవన్నీ అడగడానికి నీకు సిగ్గుగా లేదా? రే సూపర్ రా, నీ పని పూర్తయింది కదా.
నన్ను బయటికి పంపించేయరా. నేను చంపేస్తాను. నువ్వు నన్ను చంపేదేమిట్రా? ఆల్రెడీ ఒక ద్రోహి నన్ను చంపేశాడు కదా. అలా భరించలేకపోతున్నా. సరే నీకు అదేంటో నాకు చెప్పు. మంచి వాళ్ళని ఎవరిని నేను చంపలేదు. మంచివాళ్ళలాగా నటించి ఆడవాళ్ళను మోసం చేసిన వాళ్ళ మీదే నేను పగ తీర్చుకున్నాను. దెయ్యాలన్నీ చెడ్డవి కాదు. దెయ్యాలకు కూడా ఓ మనసుంటుంది. మా దెయ్యాల గురించి తెలుసుకోకుండానే తప్పుగా అనుకుంటున్నారు. మాధవ, ఇదే నా కథ. నీ కథని నేను డైరీగా రాస్తాను. దానికి పేరు దెయ్యం డైరీ అని పెడతాను. బాగుందంటే నయనతారని హీరోయిన్గా పెట్టి సూపర్ హిట్ సినిమా తీస్తాను. నేను నీకేదో కీడు చేస్తాననుకుని నన్ను ఈ బాటిల్లో బంధించావు. కానీ నా వల్ల ఎవరికీ చెడు జరగలేదు. ఆంజనేయ స్వామి మీద ఉద్దేశం చెప్తున్నాను. ఇదే ఒక దెయ్యం డైరీ. మీరందరూ థ్రిల్లింగ్గా ఫీల్ అయి చూసినందుకు నా ధన్యవాదాలు. ఆంజనేయుని అండ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఎవరికి భయపడని ధైర్యం ఇచ్చేనే. జయ జయ హనుమాన్, జయ జయ హనుమాన్.